Dear brothers and sisters in the Lord. ప్రభు నందు ప్రేమైన సోదరి సోదరులారా. Our meditation is taken from the book of Psalms 145 and verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 10వ వచనం నుండి తీసుకోబడింది. All thy works shall praise thee, O Lord, and thy saints shall bless thee. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సనుతించుదురు. This psalm is titled A Praise of David. ఈ కీర్తన పైన శీర్షిక ఇట్లుంది. స్తుతి కీర్తన దావీదుది. Though Psalm 17 and Psalm 86 were also called a prayer of David. 17వ కీర్తన 86వ కీర్తనలు కూడా అది దావీదు యొక్క ప్రార్థనగా చెప్పిన. But this is the only one titled as a praise of David and it is a high point of praise. ఇది ఒకటే దావీదు యొక్క స్తుతి కీర్తన ఉంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో చెప్పబడిన మాట. Psalm 145 is indeed a monumental praise psalm. 145వ కీర్తన ఇది వాస్తవంగా మనం చూస్తే ఇది ఇది చాలా గొప్ప కీర్తన. ఇది స్తుతి గురించిన కీర్తన. ఇఫ్ ఇట్ సమ్మరీ ఆఫ్ ఆల్ డేవిడ్ హాడ్ లెర్న్డ్ అబౌట్ గాడ్ డ్యూరింగ్ హిస్ లాంగ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఫాలోయింగ్ హార్డ్ వెరీ హార్డ్ ఆఫ్టర్ ద ఆల్మైటీ. దావీదు యొక్క చాలా కఠినమైనటువంటి ఆ పరిస్థితులు కూడా అనుభవాలు గుండా వచ్చి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో కలిగిన ఈ అనుభవాలన్నీ కూడా రాస్తున్నాడు. ఇఫ్ యు రీడ్ ద బుక్ ఆఫ్ సామ్స్, మీరు కీర్తనల గ్రంథాన్ని చదివితే సామ్ 145 ఇస్ ద లాస్ట్ సామ్ అట్రిబ్యూటెడ్ టు డేవిడ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ దిస్ సామ్స్. 145వ కీర్తన ఈ కీర్తన అన్నిటి యొక్క ఈ సమకూర్పులో ఇది దావీదుకి చెందినటువంటి ఈ చివరి కీర్తనగా చూడవచ్చు. దావీదు కీర్తన ఆఖరిసారి రాయబడింది. దావీదు యొక్క కీర్తన అనేది ఆఖరిసారి రాయబడింది. దేర్ ఆర్ మెనీ ఎక్రోస్టాటిక్ సామ్స్ ఆర్ acrostic psalms are there in the Bible. బైబిల్ గ్రంథంలో చాలా ఈ అక్షరమాల అనుసరించిన కీర్తనలు ఉన్నాయి. అండ్ దట్ ఇస్ అబౌట్ 9 ఆర్ దేర్. అంటే వాటిలో 9 ఉంటాయి. అవి Psalm 9, Psalm 10, 9వ కీర్తన, 10వ కీర్తన, Psalm 25, 25వ కీర్తన, Psalm 34, 34వ కీర్తన, Psalm 37, 37వ కీర్తన, Psalm 111, 111వ కీర్తన, Psalm 112, 112వ కీర్తన, Psalm 119, 119వ కీర్తన, Psalm 145, 145వ కీర్తన కూడా. So this is the last of the acrostic pattern psalm. కాబట్టి ఇది అక్షరమాలను అనుసరించి రాయబడిన కీర్తన. సో 5 ఆఫ్ దిస్ అక్రోస్టిక్ సామ్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు డేవిడ్. కాబట్టి వీటిలో 5 కీర్తనలవి దావీదు గురించినటువంటివి. సో ఇన్ అట్రిబ్యూటెడ్ టు డేవిడ్, డేవిడ్ రోట్. అది అంటే దావీదు రాసినటువంటి కీర్తనలవి. అండ్ ఇన్ జూయిష్ ప్రాక్టీస్, యూదుల యొక్క ఆచారంలో దిస్ సామ్ వాస్ రిసైటెడ్ ట్వైస్ ఇన్ ద మార్నింగ్ అండ్ వన్స్ ఇన్ ద ఈవినింగ్ సర్వీస్. ఈ కీర్తన ఉదయకాలము రెండు పర్యాయాలు, సాయంత్రము కూడా ఒకసారి దీనిని వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు ఇస్తారు. దట్ ఇస్ వాట్ ద జూయిష్ హిస్టరీ సేస్. అది యూదుల చరిత్ర చెప్తుంది. సో ద ప్రొఫౌండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివైన్ ప్రైజ్ ఇస్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ వెర్స్ ఇన్ దిస్ వెర్స్. దైవికమైనటువంటి స్తుతిని గురించి లోతైన విధానంలో ఇక్కడ ఈ వచనాల్లో ఉదాహరించినట్లు మనం చూస్తున్నాం. దిస్ వెర్స్ ఆఫ్ అవర్ మెడిటేషన్ టుడే వెర్స్ 10. ఈ రోజు మన ధ్యానం కొరకు ఈ వచనంలో ఉదాహరించబడింది. వాట్ ఇస్ రిటెన్ దేర్? ఏమని రాయబడింది ఇక్కడ? ఆల్ ఆఫ్ గాడ్స్ వర్క్స్ ఆర్ కాల్డ్ టు గ్లోరిఫై హిమ్. నీ క్రియలన్నీయూ నీకు కృతజ్ఞతలు చెల్లించును. ది సామిస్ట్ ఎంఫసైజ్ దట్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హాస్ ఎ రోల్ ఇన్ ఎక్స్‌ప్రెసింగ్ రివరెన్స్ ఫర్ దేర్ క్రియేటర్. కీర్తనకారుడు ఎంత నొక్కి చెప్తున్నా సృష్టించబడిన ప్రతిది కూడా తమ సృష్టికర్తని అవి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. ఆ ద సామ్ సెట్స్ ద స్టేజ్ ఫర్ అండర్స్టాండింగ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ God's works. దేవుడు చేసినటువంటి ఆ కార్యాలకి అర్థం చేసుకునేటట్లుగా ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. స్పీక్స్ ఆఫ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ గాడ్స్ వర్క్స్ అండ్ ద ప్రైజ్ దట్ అరైజెస్ ఫ్రమ్ దెం. దేవుని యొక్క క్రియలు అలాగే వాటి ద్వారా వచ్చేటువంటి స్తుతి కీర్తనల గురించి జ్ఞాపకం చేస్తుంది. వాట్ ఇస్ ఎంఫసైజ్డ్ హియర్? ఏమని నొక్కి చెప్తా ఉన్నారు ఇక్కడ? ఈచ్ పీస్ ఆఫ్ క్రియేషన్ మస్ట్ రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ అండ్ గుడ్నెస్. ఆయన సృష్టించిన సృష్టిలో ప్రతి భాగం కూడా దేవుని యొక్క మహిమను వాటిలో ప్రతిబింబింపజేస్తుంది. ఇక్కడ రాయబడింది, ఆల్ యువర్ వర్క్స్ షల్ ప్రైజ్ యు ఓ లార్డ్. యెహోవా, నీ క్రియలన్నీయూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. క్యాప్చర్స్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఇది దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనము అర్థం చేసుకుంటున్నాం. ఇట్ సజెస్ట్ దట్ ద బ్యూటీ అండ్ ఇంట్రికసీ ఆఫ్ క్రియేషన్ ఇన్హెరెంట్లీ టెస్టిఫై ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్. వెన్ ద మూమెంట్ వెన్ యూ సీ ద క్రియేషన్ ఇమ్మీడియట్లీ నోబడి నీడ్ ఎక్స్ప్లెయిన్, you can understand that God is great. సృష్టిని చూడగానే ఎవ్వరు నీకు చెప్పకర్లేకుండా నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అనేది నీకే అర్థమైపోతుంది. Furthermore, మనం ఇంకా చూస్తే ముందు the verse also highlights the unique role of the saints. ఈ వచనంలో పరిశుద్ధులు భక్తుల యొక్క అసమానమైనటువంటి పాత్రను గురించి కూడా చెప్తా ఉంది. They simply do not praise God keeping him as an object. ఆయనని ఏదో ముందు పెట్టుకొని ఏదో ఆయనని as an object, they simply do not praise him. కాబట్టి ఆయనని వాళ్ళు ఒక ఎదురుగా పెట్టుకుని ఏదో ఊరికే ఆయన స్తుతించడం కాదు, కానీ ఆయన వాళ్ళు ఎంతో చురుకైన రీతిలో ఆయన సన్నతిస్తా ఉంటారు. దేర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ గ్రేస్ ఎలిసిట్స్
ఏ హార్ట్ఫెల్ట్ రెస్పాన్స్ దట్ ట్రాన్సెండ్స్ నాట్ ఓన్లీ ఎక్నాలెడ్జ్మెంట్ బట్ ప్రైజ్ ఆల్సో. కాబట్టి ఆయనని కేవలం వాళ్ళు ఎరగడం గుర్తించడం మాత్రమే కాకుండా ఈ విధానంలో వారు ఆయనని స్తుతిస్తూ ఉంటున్నారు కూడా. దిస్ కాల్ టు యూనివర్సల్ ప్రైజ్ ఇన్వైట్స్ బిలీవర్స్ టు రికగ్నైజ్ దేర్ రోల్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్రియేషన్స్ కోరస్. కాబట్టి ఈ సృష్టి పాడుతున్న ఈ పాటలో మరి విశ్వం అంతా కూడా అందరూ సమాజం అందరూ కూడా ఆయన స్తుతించడానికి కోరబడుతున్నారు. సర్వ సృష్టి సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎకోయింగ్ డివైన్ గుడ్నెస్ ఆ దైవికమైన దేవుని యొక్క మంచితనాన్ని గురించి మరలా ప్రతిధ్వనిస్తూ అండ్ ద మెర్సీ అండ్ హిస్ సావరీనిటీ ఆయన యొక్క కనికరం ఆయన సార్వభౌమత్వాన్ని గురించి వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్ హి సేడ్స్ ఆల్సో షల్ బ్లెస్ హిమ్. ఎంత అద్భుతమైన సంగతి ఆయన భక్తులు కూడా ఆయనను సన్నతిస్తారు. ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎకోయింగ్ డివైన్ గుడ్నెస్ చూడండి ఆ దేవుని యొక్క మంచితనాన్ని గురించి మరలా ప్రతిధ్వనించడం అంటే అర్థం ఏమిటి? ఒక పువ్వు ఉంది అనుకోండి, గులాబీ పువ్వు ఉంది, అండ్ ఇట్ ఇస్ టెల్లింగ్ గాడ్ హస్ క్రియేటెడ్ మీ సో బ్యూటిఫుల్లీ. అది ఏమని చెప్తుంది? దేవుడు నన్ను ఎంత అందమైన దానిగా సృష్టించాడు. గాడ్ హస్ గివెన్ మీ ఎ వండర్ఫుల్ కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రంగునిచ్చాడు, మంచి సువాసన నాకు ఇచ్చినాడు. ఐ లివ్ ఓన్లీ ఫర్ 12 అవర్స్ మార్నింగ్ ఐ మే బ్లోసమ్ అండ్ ఈవినింగ్ ఐ మే ఫేడ్ అవే. మహా అంటే 12 గంటలే నేను ఉండేది, ఉదయమే పుష్పిస్తాను తర్వాత సాయంత్రం వాడిపోవచ్చు. God, I thank you for this wonderful color and fragrance. Aina deva inta adbhutamainatundi ee rangunu batti inta manchi suvasananu batti neeku vandanalu krutagnathalu. The rose says like that. Gulabi poo eppudaithe ee maatalu cheptundo immediately ventane the jasmine beside it akkadu unnatundi aa malli poo kuda chepta untadi. Such a wonderful white color, O Lord, you have given. దేవా నాకు కూడా ఎంత అద్భుతమైన తెల్లని రంగునిచ్చావు. I am so small. నేను చాలా చిన్నదాన్ని. What a wonderful smell you have given to me. ఎంత అద్భుతమైన వాసన నాలో పెట్టినావు. My life is only 5-6 hours. నా జీవితం అంతా కూడా ఒక 5-6 గంటలే ఉండేది. Even for that you have given me such glory. అయినా దానికి కూడా ఎంత మహిమ వైభవం ఇచ్చావు. It is echoing when somebody is telling the other is reverberating or once again telling the same. What a wonderful thing it is. అది ప్రతిధ్వనించట ఒకరు పొగుడుతా ఉన్నప్పుడు స్తుతిస్తా ఉన్నాడు, మరొకరు కూడా మరి దాన్ని అనుసరించి ప్రతిధ్వనించడము. సో సేమ్ సేమ్ థింగ్ అదే విషయాలు వీళ్ళు కూడా చెప్తా ఉండడం వల్ల ఏం జరుగుతా ఉంది ఇక్కడ? దినమంతా కూడా సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తా ఉంటుంది. పక్షులు దేర్ ఫుడ్ హౌ గాడ్ ఇస్ ప్రొవైడింగ్, దేవుడు వాటికి ఇచ్చే ఆహారం. దే విల్ నాట్ సో, దే విల్ నాట్ రీప్, అవి విత్తవు కోయవు. బట్ హౌ దే ఆర్ సాటిస్ఫైడ్, కానీ అవన్నీ ఎట్లా తృప్తి పడుతున్నాయి? ఈచ్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ వన్ ఆఫ్టర్ అనదర్ విత్ ఎకోయింగ్ సౌండ్స్ దే ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. ఓ వాట్ ఏ వీ కెనాట్ అండర్స్టాండ్. సృష్టిలోని ప్రతి భాగము కూడా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నప్పుడు ఒకటి స్తుతించినప్పుడు మరొకటి కూడా వెంటనే అది ప్రతిధ్వనిస్తూ వాళ్ళు స్తుతిస్తాను. ఎంత అద్భుతమైన సంగతి. ఓ ద డివైన్ గుడ్నెస్ ఇస్ ఎకోడ్ త్రూఅవుట్ ద డే. దేవుని యొక్క మంచితనము చూడండి సృష్టి యావత్తులో కూడా ప్రతిధ్వనిస్తా ఉంది. త్రూఅవుట్ ద డే 24 అవర్స్ ఎ డే దినమంతా 24 గంటలు కూడా వాళ్ళు ప్రతిధ్వనిస్తా ఉన్నారు. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సామ్ 145 ఇస్ ద ఇటర్నల్ కింగ్షిప్ ఆఫ్ ద లార్డ్. 145వ కీర్తన యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దేవుడు నిత్యమైనటువంటి రాజుగా ఆయనని స్తుతిస్తా ఉన్నారు. ద సామ్ కంటైన్స్ ఎ కాంప్రహెన్సివ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ప్రైజ్ ఫర్ గాడ్ యాస్ హెవెన్లీ కింగ్. ఈ కీర్తనలో ఆయన ఒక పరలోకపు రాజుగా అంతే కలిపి ఆయనని గణపరుస్తున్నట్టుగా ఉంది. Perhaps this is why the Psalms superscription designates as a song of praise. బహుశా అందుకేనేమో ఈ కీర్తన పైన శీర్షికగా ఇది స్తుతి కీర్తనగా అభివర్ణించబడింది. A key question about verse 10 concerns the identity of the word is written you are faithful. పదో వచనం ఒక కీలకమైనటువంటి మాట నీ విశ్వాస్యత అనేటువంటి మాట చూస్తున్నాం. నీ భక్తులైన వారు, నీ అందు విశ్వాసం ఉంచినటువంటి నీ భక్తులైన వారు. డస్ దిస్ ఎక్స్‌ప్రెషన్ రిఫర్ టు ఏ స్పెషల్ గ్రూప్ విత్ ఇన్ ఇజ్రాయెల్ దట్ ఇస్ దోస్ హూ లవ్ హిమ్. ఈ వ్యక్తీకరణ ఇది ఇజ్రాయెలీలో ఒక గుంపు వారు అంటే ఆయనని ఎక్కువ ప్రేమించినటువంటి వాళ్ళ గురించి అనే చెప్తుందా? ఇన్ వెర్స్ 20 20వ వచనంలో దే ఆర్ ఆపోజిట్ ఆఫ్ ద వికెడ్ పీపుల్. వీరు భక్తిహీనులు, దుష్టులైన వారికి భిన్నమైన విరుద్ధమైన వారు. అండ్ ఈజ్ ఇట్ అప్లికబుల్ టు ఆల్ ద ఇజ్రాయెలైట్స్? అంటే ఇప్పుడు ఇది ఇజ్రాయెలీల అందరికీ అన్వయింపజేయబడుతుందా? ఆల్దో ద సామ్ డస్ నాట్ మేక్ ద ఐడెంటిటీ ఎక్స్‌ప్లిసిట్లీ. కాబట్టి ఈ కీర్తన మరి దీని స్పష్టంగా ఆ యొక్క గుర్తింపుని ఇవ్వకపోయినా బట్ హియర్ ఇట్ ఇస్ రిటెన్, ఇక్కడ రాయబడిన మాట. టు వర్డ్స్ ఆర్ రిటెన్, రెండు పదాలు ఉపయోగించాడు. One is your faithful people, that is your saints. ఇక్కడ ఏముంది? నీ భక్తులు అంటే నీ యందు విశ్వాసం ఉంచిన వారు. Secondly, all your works. రెండోది నీ క్రియలన్నీయు. So even if the faithful ones who speak God's praise do not designate as expanded,
ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ ద పీపుల్ అంటే ఇప్పుడు ఇది ప్రజలందరి కొరకు అనేది కాకపోయినా దేర్ ప్రేజ్ సెన్స్ వర్డ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ టు ఆల్ పీపుల్ వారి స్తుతి ప్రజలందరి కూడా దేవుని యొక్క కృపా మాటని కృపా వాక్యాన్ని విస్తరింపజేస్తుంది యా దట్స్ వాట్ వి రీడ్ ఇన్ వెర్స్ 12 ఇది 12వ వచనంలో మనం చదువుతున్నాం ది మెసేజ్ ఇఫ్ నాట్ ద మెసెంజర్స్ ఇంక్లూడ్స్ ఆల్ హూ టర్న్ టు గాడ్ కాబట్టి ఆ వర్తమానం అంటే వర్తమానికులైన వారు దాన్ని అందించకపోతే ఆయన యొద్దకు ఎవరు మళ్ళుకుంటారు సీ ద మెసేజ్ చూడండి వర్తమానము ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ పీపుల్ హూ టర్న్ టు గాడ్ అంటే అందులో దేవుని వైపు మళ్ళించబడ్డ వారు అందరూ కూడా ఇందులో ఉంటున్నారు ద ఓన్లీ క్రైటీరియన్ ఫర్ ఇంక్లూజన్ ఇస్ need recognized and expressed you must come into that then you can express that kabatti deeniki avalsindi emtidi neevu ee jabitalaniki vachinappude neevu vyaktaparchagalu an important part of the theology of psalm 145 from verses 10 to 18 145th kirtanalo pramukhyamainatundi vedamu 10 nundi 18 vachanallo manu chuste the location of the psalm psalmist ee kirtanakarudu unchabadinatundi ఆ ప్రాంతము ఇట్ అపియర్స్ దట్ ద యాస్ ద లాస్ట్ సామ్ బిఫోర్ ద ఫైనల్ డాక్సాలజీ డాక్సాలజీ మీన్స్ ప్రైజింగ్ ద లార్డ్ సామ్స్ అంటే యెహోవాను స్తుతించుడు అనేటువంటి ఈ కీర్తనలోని మరి నౌ ది లాస్ట్ 5 సామ్స్ ఆర్ చివరి 5 కీర్తనలు అట్లాంటివి కదా సామ్ 146 టు 150 46 నుండి 50 వరకు అండ్ దిస్ 145 ఇస్ బిఫోర్ దట్ ఈ 145 కీర్తన వాటికి ముందుగా ఉంచబడింది సో సామ్ 145 ఇస్ ఆల్సో ది లాస్ట్ వర్డ్ ఆఫ్ డేవిడ్ యాస్ ది సామిస్ట్ మరి 45వ కీర్తన 145వ కీర్తన ఈ కీర్తన కారణ దావీదు యొక్క కీర్తన కూడా చివరి కీర్తనగా అండ్ హియర్ డేవిడ్ స్పీక్స్ అండ్ ప్రైజెస్ గాడ్ ఇక్కడ దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని స్తుతిస్తున్నాడు అండ్ హిస్ ప్రైజ్ ఇన్ టర్న్ ఇంట్రడ్యూసెస్ ద ప్రైజ్ ఫుల్ కంక్లూషన్ ఆఫ్ దిస్ సాల్టర్ దట్ ఈస్ 146 టు 150 ఆ స్తుతి 146 నుండి 150 వరకు ఉన్నటువంటి ఈ కీర్తనలు ఇట్ ఈస్ కంక్లూడింగ్ దట్ ఐ కీర్తనలో ఆ ముగింపుగా ఇక్కడ చెప్పబడింది సో ఎట్ ద సెంటర్ ఆఫ్ డేవిడ్స్ ప్రేయర్ ఈ దావీదు యొక్క స్తుతిలో మధ్య భాగంలో కేంద్రంగా 10 నుండి 18 వచనాల్లో ఏమని చెప్తున్నాడు 13వ వచనంలో యువర్ కింగ్డమ్ ఇస్ ఎన్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ అండ్ యువర్ డొమినియన్ ఎండ్యూర్స్ త్రూఅవుట్ ఆల్ జనరేషన్ నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును 17వ వచనంలో ది లార్డ్ ఇస్ జస్ట్ ఇన్ ఆల్ హిస్ వేస్ అండ్ కైండ్ ఇన్ ఆల్ హిస్ డూయింగ్స్ యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో మాటలు చెప్పాలంటే గాడ్ యాస్ హెవెన్లీ కింగ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎ వే దట్ నో కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవర్ వాస్ దేవుడు పరలోకపు యొక్క రాజుగా ఎంత నమ్మదగిన వాడంటే ఇశ్రాయేలీలకు ఏ రాజు కూడా అంత నమ్మదగిన వాడుగా లేడు అండ్ గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ రైచియస్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ దేవుని యొక్క నీతి రాజ్యం అనేది నిరంతరం నిలిచేది ఇట్ ఈస్ నాట్ లైక్ ద డేవిడిక్ మోనార్కీ మరి ఇది ఒక దావీదు యొక్క ఆ రాజవంశం లాంటిది కాదు బికాస్ డేవిడ్స్ మోనార్కీ కేమ్ టు ఎన్ ఎండ్ ఎందుకంటే దావీదు యొక్క ఆ రాజ్యము పరిపాలన ముగించబడింది డేవిడ్ కెనాట్ బి ఏ కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే దావీదు ఎల్లకాలము రాజుగా ఉండనేరడు దట్ కెనాట్ లాస్ట్ ఫర్ ఎవర్ అది ఎప్పటికీ ఉండగలిగేది కాదు పెర్హాప్స్ మోస్ట్ రిమార్కబుల్లీ డేవిడ్ హింసెల్ఫ్ డెలివర్స్ దిస్ మెసేజ్ బహుశా ఎంతో మరి గుర్తించదగిన రీతిలో మనం చూస్తే దావీదే చెప్తున్నాడు ఈ మాటలు మళ్ళీ మై కింగ్డమ్ ఇస్ నాట్ పర్మనెంట్ నా రాజ్యము చిరకాలం ఉండేది కాదు మోషే ఎర్లియర్ సెడ్ ఇన్ సామ్ 90 90వ కీర్తనలో ఇది వరకు మోషే చెప్పినట్లుగా అండ్ ఐ యామ్ నాట్ ఐ విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్ ఐ మే లివ్ ఫర్ 70 ఆర్ 80 ఇయర్స్ నేను తరతరములు ఉండేవాడిని కాదు నేను 70 లేదా 80 సంవత్సరాలే బ్రతికేది సో హి పాయింట్స్ ద ఇజ్రాయెలైట్స్ హు హావ్ నోన్ హ్యూమిలియేషన్ అండ్ డిఫీటెడ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద బాబిలోనియన్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్స్ డిసెండెంట్స్ బబులోని యొక్క రాజ్యంలో ఆ చెరలో వాళ్ళు ఎంతో హీనపరచబడినటువంటి వారు వాళ్ళని ఉద్దేశించి చెప్తా ఉన్నారు యు నీడ్ నాట్ వర్రీ మీరేమీ చింత చేయాల్సిన అవసరం లేదు దే విల్ ఫైండ్ హోప్ అండ్ ఫ్యూచర్ ఇన్ ద హెవెన్లీ కింగ్ పరలోకపు రాజులో నీకు నిరీక్షణ నీకు ఆశ ఉంటుంది ఇమోర్టల్ మ్యాన్ కెనాట్ హెల్ప్ యు మర్త్యమైపోయి మానవుడు నీకు సహాయం చేయలేడు సామ్ 146 వర్స్ 3 146 కీర్తన 3వ వచనంలో సేమ్ థింగ్ ఇస్ మెన్షన్డ్ ఆ మాట ఇక్కడ ప్రస్తావించబడింది చూడండి ఏమని రాయబడింది రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారి నమ్మకొనకుడి సో ద ఎర్త్లీ కింగ్స్ అండ్ దే కెనాట్ గివ్ యు పర్మనెంట్ హోప్ ఆర్ సాల్వేషన్ భూరాజులు నీకు నిరీక్షణ కలిగించలేరు నీకు చిరకాలం ఉండే రక్షణ కల్పించలేరు హిస్ కింగ్డమ్ ఇస్ ఎన్ ఎటర్నల్ కింగ్ ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఇట్ ఇస్ ఆల్సో అప్రోప్రియేట్ దట్ దిస్ ఫైనల్ మెసేజ్ ఆన్ ద లిప్స్ ఆఫ్ డేవిడ్ సమ్స్ అప్
much of what the psalmist has been expressing earlier. David yokka chivari mugimpu matalu kuda anta purvama ayana cheppinatundi aa matalu varnanaga chivariga ivi cheptaa unnadu. He wrote in all the 144 psalms earlier. Inta purvam 144 keerthanalo ayana cheppina rasina matalu anni kuda 145 is like a gist of that. Idi 145 keerthana vaatanniti oka saaramshamuga mana chudochu. David emanu cheptunnadu. God is uniquely concerned for the lowly and the downcast. Kaabatti devudu ento mari deenulaina varu ఎంతో మరి కృంగిపోయినటువంటి వారికి ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన వాళ్ళ గురించి ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. 14వ వచనం అంటాడు, ద లార్డ్ అపోర్ట్స్ ఆల్ హూ ఆర్ ఫెయిలింగ్ అండ్ రైజెస్ అప్ ఆల్ హూ ఆర్ బౌ డౌన్. యెహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. As the psalm expresses this feature of God's character, ఈ కీర్తన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అది వ్యక్తపరుస్తుండగా, also presents a thorough going understanding of God's grace available through dependence on and faith. దేవుని పైన ఆధారపడి ఉన్నప్పుడు ఆయన యొక్క కృప మనకి అందుబాటులో ఉంటుందని విశ్వాసంతో మనం అన్వయించుకోవాలి. And in verse 18, 18వ వచనంలో, the Lord is near to all who call on him and to all who call on him in truth. తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపముగా. Indeed, the main requirement for getting help from God and knowing God's salvation is calling on him and out of one's need. దేవుని యొద్ద నుండి మనం సహాయం పొంది రక్షణ పొందాలంటే ఇక్కడ కావాల్సింది ఏంటిది, మనము ఆయనకు మొర పెట్టాలి, ఆయన చెంతకు రావాలి. Faithfulness is thus defined primarily by dependence. నమ్మకత్వం అనేది ఆయన పైన మనం ఆధారపడి ఉండే దాంట్లో ఇది ప్రధానంగా కోరబడింది. So may God help us to worship and praise him all the time. మరి ఎల్లప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తూ ఆరాధించు ఉండలాగిన దేవుడు మన సిద్ధపరచునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల మా దేవ, all thy works are praising. నీ క్రియలు అన్నియూ నిన్ను స్తుతించున్నాయి. Every part of thy creation, O Lord, is praising you, and ultimately such praise is becoming an echoing of divine goodness. సృష్టిలో ప్రతి భాగము మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంది. చివరిగా ప్రభా, ఆ రీతిగా ప్రతిది కూడా, ప్రతి భాగము కూడా అది ప్రతిధ్వనిస్తూ సూచిస్తా ఉన్నారు. అంతేకాకుండా సెయింట్స్ ఆల్సో విల్ బ్లెస్ యు. నీ భక్తులు కూడా నిన్ను సన్నతించెదరు. ఫెయిత్ఫుల్ పీపుల్, నమ్మకస్తులైనటువంటి వారు, ఎంజాయ్డ్ దై గ్రేస్ అండ్ మెర్సీ, నీ కృప నీ కనికరాన్ని అనుభవించిన వారు, ఎక్స్పీరియన్సింగ్ దై సాల్వేషన్, నీ రక్షణ అనుభవించిన వారు. ఓ ఆల్ థ్రౌట్ ద డే 24 అవర్స్ ఎ డే, ఓ లార్డ్, praise is ascending unto thy presence. దినమంతా 24 గంటలు కూడా స్తుతి ప్రభువని సింహాసనం దగ్గరికి వస్తా ఉంది. Help us to be true worshippers and people who are praising God. ప్రభువ నిజమైనటువంటి ఆరాధికులుగాను నిన్ను స్తుతించే ప్రజలుగా మమ్మల్ని చేయండి. We also may join the creation because we are the best part of thy creation. మేము కూడా ఈ సృష్టితో కలిసి ప్రభువ, ఎందుకనగా సృష్టించిన సృష్టిలో మేము ఎంతో ఔన్నత్యం కలిగినటువంటి వారము కాబట్టి స్తుతించేవారుగా చేయండి. క్రియేషన్ మే ప్రైజ్ యు, సృష్టి మిమ్మల్ని స్తుతిస్తుండొచ్చు. ఇట్ ఇస్ రిటెన్ దట్ దై సెయింట్స్, దై ఫెయిత్ఫుల్ పీపుల్ విల్ బ్లెస్ యు, దట్ ఇస్ యు, దే విల్ గివ్ దేర్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఆల్సో టు యు. అయితే నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నీ భక్తులైన వారు కూడా నిన్ను సన్నతించెదరు. ప్రభువా మాతో మాట్లాడండి. Help us to be praising people, O Lord, throughout this day. ప్రభువా దినమంతా కూడా మిమ్మల్ని స్తుతించే ప్రజలంగా చేయండి. Jesus precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.